దూరం ఉండమంటే ఉండరు మామా సరే दिवंगत मुख्यमंत्री राजशेखर रेड्डी गारी 11వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు నివాళులు అర్పిస్తా ఉన్నారు మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా राजशेखर रेड्डी गारु पेद पड़ वर्ग एनो कार्यक्रम महानुभा राजशेखर रेड्डी गारु मरी अला राजशेखर रेड्डी गारी प्रती ऊर्जो विग्रहालु एर्पट्टे मरी ये मुख्यमंत्री विग्रहालु एक्कड़ा उड़ेवे का राजशेखर रेड्डी गारी विग्रहालु प्रती ग्रामंलो ओक्को ग्रामंलो रेंडु मूडु विग्रहालु पेट्टुकुने परिस्थितुलु उन्नायि अंटे राजशेखर गारु प्रती ओक्क मनसुलो प्रती पेदवाडि मनसुलो कोलुवै उन्नाडु अनेदि దీనికి నిదర్శనం మనం తెలియజేసుకుంటా ఉన్నా మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మంత్రి వర్గంలో నేను పని చేసినందుకు అంటే ఎక్కువ సమయం పని చేయలేకపోయినా కూడా ఆయన మంత్రి వర్గంలో పని చేసినందుకు నేను గర్వపడతాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మేము అందరం కూడా పాల్పంచుకున్నందుకు మన జీవితాంతం కూడా ఆయన నమరేసుకుంటూ ఆయన చేసిన పనులు గుర్తుపెట్టుకునే పరిస్థితిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మన రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం గాని మరి ఫీజు రీయింబర్స్మెంట్ గాని మరి ఆయన చేసిన ముఖ్య పథకాలు ఇన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆయన అడుగుజాడల్లోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఆయన మరి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా మన వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు మొత్తం కూడా వచ్చి ఈసారి మేము మన తెలుగుదేశం ఓట్లు వేసాం కానీ ఈసారి మొత్తం కూడా మేము అందరం కూడా జగన్ పార్టీ జగన్కే ఓట్లు వేస్తామని చెప్పి పరిస్థితి వచ్చిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద పడుగు వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఈ రాష్ట్ర పరిపాలిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ఆయన తప్పకుండా నెరవేరుస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి రాజశేఖర్ రెడ్డి గారికి నా నివాళులు అర్పిస్తాం నీళ్ళ సమస్య ఒంగోలులో మరి ప్రాబ్లం ఉంది ఆయన ఇప్పుడు నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యింది వచ్చేస్తే ఇంకా 2 రోజుల్లో మొత్తం కూడా సెటిల్ అయిపోతుంది అధికారులు కొంత నిర్లక్ష్యం చేశారు వాళ్ళ గురించి నేను ఇప్పుడే మీటింగ్ పెట్టాను తప్పకుండా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నీళ్లు ఉన్నా కూడా ఎవరైనా పరిస్థితి రావడం నిజంగా సిగ్గుచేటు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం